Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హఠాత్తుగా రఘురామ ప్లాన్ ఎందుకు మారింది? వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకున్నట్లే విన్నారు. సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న ఎంపీ హఠాత్తుగా డిశ్చార్జ్ అయి ఢిల్లీకి వెళ్ళిపోయారు. నిజానికి ఆయన మరో 4 రోజులు ఆర్మీ ఆసుపత్రిలోనే ఉండాలి. ఎందుకంటే తనకు విన్న అనారోగ్యాన్ని వివరిస్తూ మరో 3-4 రోజుల పాటు ఆసుపత్రిలోనే వైద్యం అందించాలంటూ స్వయంగా ఆసుపత్రి ఉన్నతాధికారులకు లేఖ రాసిన విషయం తెలిసిందే. తన బీపీలో బాగా హెచ్చు తగ్గులున్నాయని, నోరు పొడిబారిపోతోందని, కాళ్ల నొప్పులుగా ఉందని, నిద్ర సరిగ్గా పట్టడం లేదంటూ తన లేఖలో ఎంపీ వివరించారు. ఈ లక్షణాలున్నాయి కాబట్టి తనకు మరో 4 రోజులు ఆసుపత్రిలోనే వైద్యం అందించాలని ఎంపీ రిక్వెస్ట్ చేసుకున్నారు. మరి ఆసుపత్రి ఉన్నతాధికారుల నుండి ఏమని సమాధానం వచ్చిందో తెలియదు. అయితే మరుసటి రోజే ఆర్మీ ఆసుపత్రి నుండి ఎంపీ డిశ్చార్జ్ అయి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళిపోవడం ఆశ్చర్యంగా ఉంది. ప్రత్యేక చికిత్స కోసం ఎంపీ ఢిల్లీకి వెళ్ళి నేరుగా ఎయిమ్స్కి వెళ్లారు. అయితే అక్కడ ఇన్పేషెంట్గా చేరే అవకాశం లేకపోవడంతో ఎంపీ తన ఇంటికి వెళ్ళిపోయారు. ఎయిమ్స్ మొత్తాన్ని ప్రస్తుతం కోవిడ్ సెంటర్గా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. దాంతో నేరుగా ఆసుపత్రికి వచ్చిన ఎంపీని చేర్చుకునే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. ప్రత్యేకంగా బెడ్ ఏర్పాటు చేసిన తర్వాత కబురు చేస్తామని ఎయిమ్స్ అధికారులు ఎంపీకి చెప్పడంతో ఇంటికి వెళ్ళిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మరో 4 రోజులు ఆర్మీ ఆసుపత్రిలోనే ఉండాలని అనుకున్న ఎంపీ మరుసటి రోజే ఢిల్లీకి ఎందుకు వెళ్ళిపోయారనే విషయం సస్పెన్స్గా మారింది. ఆర్మీ ఆసుపత్రిలో తాను కోరుకున్నట్లుగానే వైద్యం అందుతోంది. మరి అలాంటప్పుడు అంత అత్యవసరంగా ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఢిల్లీకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు.